మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మళ్ళీ నేను పేరు విషయం దగ్గరికే వస్తున్నాను. ఒక పేరు సెలెక్ట్ చేయాలంటే, ఈ పేరే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సెలెక్ట్ కావాలంటే వాట్ ఈస్ ద క్రైటీరియా, పద్ధతి ఏమిటండి? మనము ఒక వీడియో చేస్తూ ఫోన్లో మనకు కావాల్సిన మ్యాటర్ అంతా రాసుకొని మన వీపుని ప్రేక్షకులకి చూపిస్తూ ఈ ఫోన్లో రాసిన దాన్ని ఒక బోర్డు మీద రాసేస్తే ఇస్ దట్ ఒక న్యూమరాలజిస్ట్ లక్షణమా? అసలు మీకు మైండ్లో ఏం లేదన్నమాట, మీరు చూసి రాస్తున్నారు. ఎందుకు అన్నాను ఈ మాట, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఒక 10 ఏళ్ళ తర్వాత నుంచి ఒక 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఏ నుంచి లెక్కలు వేసుకురావాలా? ఓ డేట్ ఆఫ్ బర్త్ని చూస్తే మీరు అంచనాకి రాలేరా? అలాంటప్పుడు మీ ప్రాక్టీస్ వేస్ట్. మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, సపోజ్ 15/10/2020, తెలియాలండి అక్కడ గబ్బ గబ్బ వచ్చాయా లెక్కలని? ఎన్ని లెక్కలు వస్తాయో తెలుసా మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ మీరు మాకు చెప్తూ ఉంటే? చెప్పాలంటే గంటలు కాదండి, సంవత్సరాలు కూడా సరిపోదు. అది కూడా న్యూమరాలజీలోనే చెప్పాలంటే, ఆస్ట్రాలజీలో చెప్పాలంటే నేను 10-15 పేజీల రిపోర్ట్ని సిస్టంలోంచి తీసి ఇచ్చేస్తాను, నాకు ఫీజు వద్దు దానికి, సిస్టంలోంచి తీసి ఇచ్చేస్తానండి. మహా అయితే నాకు ఆ ప్రింటర్కి ఏదో ఇంక్ వాడతాం కదా అదే ఖర్చు, ఇంకేం అవసరం లేదు. ఈవెన్ అది కూడా వేలల్లో తీసుకుంటున్నారు, ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ గుడ్ ఆర్ బెటర్ బ్యాడ్, నాకు అవసరం లేదు అది. తర్వాత ఒక డేట్ ఆఫ్ బర్త్కి పేరు ఎలా సెలెక్ట్ చేయాలండి, ఆన్ వాట్ బేసిస్ అని నేను మిమ్మల్ని అడిగాను కదా, ఏ బేసిస్ మీరు చేయాలి? డేట్ ఆఫ్ బర్త్లో మీ బర్త్ నెంబర్ ఉంటుందా, మంత్ నెంబర్ ఉందా, ఇయర్ నెంబర్ ఉందా, వీటన్నిటిని కలగాబులగం చేయటం దీనివల్ల ఏమొస్తుంది? ప్లస్ ఇంకొకటి అండి, న్యూమరాలజీ ఆస్ట్రాలజీ దూరితే వచ్చే ప్రమాదం చెప్తాను. ఎప్పుడైతే మీరు ఇలాగ ఒక డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు ఉన్నాయనుకోండి, 1కి సంథింగ్ డిగ్రీలు, 2కి ఇంకో డిగ్రీలు, ఇవన్నీ వేసేయటం ఓకే. మీరు అన్ని వేసినా ఎన్ని వస్తాయండి? మళ్ళీ ఆ డిగ్రీలన్నిటిని ఇంకొక దానితోటి డివైడ్ చేసేయటం ఎందుకు, ఆ డిగ్రీస్ని మినిట్స్గా మార్చడం ఎందుకు? ఇదంతా ఆస్ట్రాలజీ కదా. ఒకప్పుడు ఆస్ట్రాలజర్స్ చేతి లెక్కలే వేసేవాళ్ళు అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు లగ్నం కనుక్కోవడానికి వేసేవాళ్ళు, రాశి కనుక్కోవడానికి వేసేవాళ్ళు, నక్షత్రం ఏ పాదంలో ఉందో కనుక్కోవడానికి వేసేవాళ్ళు. వాళ్ళు వేసిన లెక్కలే ఇవన్నీ. మీ డేట్ ఆఫ్ బర్త్లో 0లకి వాల్యూ లేదు అనుకుంటే అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటని చెప్పొచ్చుగా మేము. 10 అని ఎందుకు చెప్పాలి, 20 అని ఎందుకు చెప్పాలి, 30 అని ఎందుకు చెప్పాలి? అసలు మీరు 30లో ఎందుకు పుట్టారండి? 3 పక్కన 0కి వాల్యూ లేకపోతే. సో 0 has a particular value అండి. ఎప్పుడైతే 1 తర్వాత 0 ఉంటుందో 10 వాల్యూ ఉంది, 20 వాల్యూ ఉంది, 30 వాల్యూ ఉంది. అండ్ అట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే 10 మీకు 1 కాదు. నేను 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 10 1 కాదు, 19 1 కాదు, 28 1 కానే కాదండి, 1 is 1. ఆ లెక్కే వేరు. ఇక్కడ 1 అనగానే ఎప్పుడైతే మీరు సూర్యుడు అంటారో మీకు ఒక నమస్కారం, మీరు ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నారు, న్యూమరాలజీ మాట్లాడలేదు. ఓకే, ఈ పాయింట్కి కూడా వస్తాను. ఎప్పుడైతే 1 అంటే సూర్యుడు అన్నాడో, 1 కనుక వ్యయంలో ఉంటే అప్పుడు డిగ్రీలు ఎలా ఉంటాయి? 1కి నెంబర్స్కి నో డిగ్రీస్ అండి. డిగ్రీస్ ఆర్ ఇన్ ఆస్ట్రాలజీ, నెంబర్స్ దే హ్యావ్ నో డిగ్రీస్, నాట్ ఎట్ ఆల్. అందుకే చెప్తున్నాను, ఫార్చ్యునాన్ని కనుక్కుని ఏం చేస్తాం, రైట్? ఫార్చ్యునాన్ని కనుక్కుంటారు ఆస్ట్రాలజీలో అయితే చెప్పచ్చు. దెన్ వాట్ అబౌట్ ఇన్ న్యూమరాలజీ అండి? న్యూమరాలజీలో ఫార్చ్యూన్ ఎందుకు వస్తుంది? ఫార్చ్యూన్ ఉన్నదే ఆస్ట్రాలజీలో. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఒరిజినల్ న్యూమరాలజీ అండ్ కల్పితమైన న్యూమరాలజీ, అన్నీ కలిపేసిన కలగూరగంప న్యూమరాలజీ, రెండు డిఫరెంట్. నేను ఎప్పుడు కూడా 1 అంటే సూర్యుడు నేను ఎప్పుడు చెప్పలేదండి. నేను అసలు నెంబర్కి ఒక ప్లానెట్ని కానీ, ఒక రాశిని కానీ, ఓ నక్షత్రాన్ని కానీ నేను యాడ్ చేయను. ఇది నా సిద్ధాంతం. 30 ఇయర్స్ నుంచి ఈ సిద్ధాంతాన్ని ఎవరు కాపీ కొట్టలేకపోయారు అంటే నా క్యాలిక్యులేషన్స్ నేను బయటికి ఇవ్వకపోవడమే కారణం. ఫ్యూచర్లో కూడా ఇవ్వనండి, ఇవ్వను కాక ఇవ్వను, యాజ్ నేనున్నంత వరకు రావు. ఎప్పుడైతే ఈ సిద్ధాంతాలు, ఈ క్యాలిక్యులేషన్స్ ఏ వ్యక్తి ద్వారా అయితే బయటికి రావాలో వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. మీకు అర్థమైంది కదండి, ఆస్ట్రాలజీ వేరు, న్యూమరాలజీ వేరు, రెండు కలిపితే రిజల్ట్ కూడా మిక్స్డ్ లాగే ఉంటుంది. ఒక్కొక్క జీవితంలో సుఖం ఎక్కువచ్చు,
ఒక్కొక్క జీవితంలో కష్టం ఎక్కువ అవ్వచ్చు, ఏం చెప్తాం. సో ప్లెయిన్గా మాట్లాడాలి అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ డిఫరెన్స్. ఆస్ట్రాలజీ న్యూమరాలజీ మీద ఆధారపడలేదు, న్యూమరాలజీ ఆస్ట్రాలజీ నుంచి రాలేదు. ఈ వీడియో అర్థమైందా మీకు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.